ವ್ಯಾಸದೇವ್ಯೈ ವಿದ್ಮಹೇ ಕಾಲಸರ್ಪದೋಷ ನಿವಾರಿಣ್ಯೈ ಚ ಧೀಮಹಿ ತನ್ನೋ ದೇವಿ ಪ್ರಚೋದಯಾತು. ಓಂ ಹ್ರೀಂ ಶ್ರೀಂ ಕ್ಲೀಂ ಐಂ ಮಾನಸಾದೇವ್ಯೈ ಸ್ವಾಹಾ. ಓಂ ಹ್ರೀಂ ಶ್ರೀಂ ಕ್ಲೀಂ ಐಂ ಮಾನಸಾದೇವ್ಯೈ ಸ್ವಾಹಾ. ಓಂ ಹ್ರೀಂ ಶ್ರೀಂ ಕ್ಲೀಂ ಐಂ ಮಾನಸಾದೇವ್ಯೈ ಸ್ವಾಹಾ. ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ. ಮಾನಸಾ ವೈಭವಂ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಸ್ವಾಗತ. ಯೋಗಿ ಪ್ರೇಕ್ಷಕರಂದರಿಗೆ ಶುಭಾಶಿಷ್ಯರು. ಮನಂ ಮಾನಸಾ ವೈಭವಂ ಕಾರ್ಯಕ್ರಮಲ್ಲೋ ಶ್ರೀ 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 ಮಾನಸಾದೇವಿ ಅಮ್ಮವಾರ ಯೊಕ್ಕ ವೈಶಿಷ್ಟ್ಯಾನ್ನಿ, ಅಮ್ಮವಾರ ಯೊಕ್ಕ ಅವತಾರ ರಹಸ್ಯಂ, ದಿವ್ಯಲೀಲಾ ವಿಲಾಸಂ, ಭಕ್ತುಲ ಯೊಕ್ಕ ಅನುಭವಾಲು ಅನುಭೂತುಲು ಇತ್ಯಾದುಲನ್ನು ಕೂಡ ಮನಂ ತಿಳಿಸ್ಕೊಂಟು ಉನ್ನಾಂ. ಮಾನಸಾದೇವಿ ಸ್ವಯಂಭೂಗಾ ವೆಲಿಸಿನಟುವಂಟಿ ప్రధానమైనటువంటి శక్తిపీఠాలు రెండు ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో గంగాతీరంలో హరిద్వార్లో కొండపైన మానసా శక్తిపీఠం ఒకటి ఉంది. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో ఆంధ్రదేశంలో పశ్చిమ గోదావరి జిల్లా పావన వశిష్ఠ బ్రహ్మగుండ గోదావరి నది తీరంలో ముక్కమల మహాక్షేత్రంలో వాల్మీకి దేవాలయంలో మానసాదేవి శక్తిపీఠం మనకు దర్శనమిస్తూ ఉంటుంది. ఈ రెండు పురాణ ప్రసిద్ధిగాంచినటువంటి ప్రధానమైనటువంటి శక్తిపీఠాలు. మానసాదేవి కాలసర్ప దోషాలను సంపూర్ణంగా శాంతింపజేసేటువంటి అమ్మవారు. ఆది పరాశక్తి కాలసర్ప దోషాలను శాంతింపజేసే బాధ్యత మానసాదేవికి అప్పగించింది. ఈ మహాదేవి సర్పబంధన మంత్రాలకు అధిష్టాత్రి, అదేవిధంగా రాహుకేతు గ్రహాలకు అక్కగారు, అదేవిధంగా సర్పజాతికి ఆవిడ సహోదరి, అదేవిధంగా సర్పజాతిని సంరక్షించినటువంటి కులదైవం, నాగులకు కులదైవం మానసాదేవి. ఈ మహాదేవి యొక్క అనుగ్రహం అపారమైనటువంటిది. కలియుగంలో మనం రకరకాలైనటువంటి కష్టాలతోనూ నష్టాలతోనూ దుఃఖాలతోనూ దారిద్ర్యాలతోనూ సతమతమైపోతూ ఉన్నాం. ఈ యొక్క కష్ట నష్ట దుఃఖ దారిద్ర్యాలకు ప్రధానమైనటువంటి కారణం రాహుకేతు గ్రహాలే. కలియుగంలో రాహుకేతువుల యొక్క ప్రభావం అనేటువంటిది మరింత తీవ్రంగా ఉంటుంది. ఈ యొక్క రాహుకేతు దోషాలను సంపూర్ణంగా శాంతింపజేయాలంటే అది కేవలం మానసాదేవికే సాధ్యమవుతుంది. రాహుకేతువుల యొక్క శాంతి కొరకు రకరకాలైనటువంటి అభిషేకాలు, పూజలు, స్తోత్రాలు, తర్వాత అదేవిధంగా జపాలు, హోమాలు కూడా మనం నిర్వహిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ రాహుకేతువులు ఉండేటువంటి స్థానాన్ని బట్టి ఏర్పడినటువంటి 12 రకాలైన కాలసర్పదోషాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కాలసర్పదోషాలను సంపూర్ణంగా శాంతింపజేసేటువంటి ఏకైక అమ్మవారు మానసాదేవి. ఈ మానసాదేవి కేవలము కాలసర్పదోషాలను, రాహుకేతు దోషాలను, సర్పదోషాలను, సర్పహత్య దోషాలను, సర్పబంధన విచ్ఛిన్న దోషాలను, వాల్మీకి విచ్ఛిన్న దోషాలను తొలగించడమే కాకుండా భక్తుల పాలిట కొంగు బంగారంగా, భక్తాభీష్టప్రదాయనిగా కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చేటువంటి సమర్థురాలు. అమ్మవారి యొక్క స్వరూపం కనుక మనం తీసుకున్నట్లయితే ఆ మహాదేవి దివ్యమైన సింహాసనాన్ని అధిరోహించి ఉంటుంది. అమ్మవారి యొక్క వాహనం హంసగా ఉంటుంది. అదేవిధంగా నవనాగులు అమ్మవారి ఆభరణాలుగా చుట్టుకొని మనకు దర్శనమిస్తూ ఉంటాయి. అమ్మవారి త్రినేత్రాలతో ఒప్పారుతూ ఉంటుంది, చతుర్భుజాలతో విలసిల్లుతూ ఉంటుంది. చతుర్భుజాల్లో పైన ఉన్నటువంటి రెండు చేతుల్లోనూ తెల్ల తామర పుష్పము, ఎర్ర తామర పుష్పము మనకు దర్శనమిస్తాయి. అదేవిధంగా అమ్మవారి కుడి చేయి అభయహస్తం, ఎడమ చేతిలో పాము ఉంటుంది. ఈ ప్రకారంగా ఆ మహాదేవి మనకు సర్వమంగళకారిణిగా,
మనకు దర్శనమిస్తూ ఉంటుంది. అయితే ఈ అమ్మవారి యొక్క స్వరూప వర్ణన అనేటువంటిది మనం ప్రధానంగా తెలుసుకోవాలి. అమ్మవారు సరస్వతి స్వరూపంలో అఖండమైన విద్యను ప్రసాదించగలుగుతుంది. ఎందుకంటే హంసవాహనం శ్వేతకమలం. అదేవిధంగా మరి అమ్మవారు లక్ష్మీ రూపంలో అఖండ ఐశ్వర్య భోగభాగ్యాలను ప్రసాదించగలుగుతుంది. ఎందుకంటే అమ్మవారి యొక్క రూప లావణ్యము, అదేవిధంగా ఎర్ర తామర పుష్పము లక్ష్మీ స్వరూపం, అఖండమైన సిరి సంబంధాలు కలగజేసినటువంటి అమ్మవారు. అదేవిధంగా ఆ మహాదేవి యోగీశ్వరేశ్వరి, మోక్షప్రదాయిని, జ్ఞానప్రదాయిని. ఈ మహాదేవి మహాతపస్సంపన్న. ఈ మహాదేవి సాక్షాత్తు సర్వమంగళకారిణి అనేటువంటి మంగళగౌరీ స్వరూపం కూడా. సకల శుభాలను చేకూర్చేటువంటి అమ్మవారు, కాలసర్ప దోషాలను సంపూర్ణంగా శాంతింపచేసి దంపతుల యొక్క అనురాగానికి మూలకారణమవుతోంది, సంతానానికి మూలకారణమవుతోంది, సౌభాగ్యానికి మూలకారణమవుతోంది, అన్యోన్య దాంపత్యానికి మూలకారణమవుతోంది. అందుచేత ఆ తల్లి యొక్క ఆశీర్వచన బలం చేత ఇవన్నీ కూడా సిద్ధించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మానసాదేవి అనగానే మనకు ఏ విధంగా బోధపడుతుందంటే, ఆవిడ యోగీశ్వరేశ్వరి. నిరంతరము ఆ మహాదేవి మనసా ధ్యాన నిష్ఠలో ఉండిపోవడం చేత ఈ మహాదేవికి మానసాదేవి అనేటువంటి పేరు స్థిరపడింది. అయితే ఈ యొక్క మహాదేవి మోక్షప్రదాయిని కూడా. మూలాధారంలో కొండే శక్తి సర్పరూపంలోనే మూడు చుట్టలుగా చుట్టుకొని తన తోకను తన నోట కరుచుకొని నిద్రావస్థలో ఉంటుంది. అటువంటి కుండలిని శక్తి స్వరూపం మానసాదేవి. మానసాదేవి మహామంత్ర సాధన చేయడంతో మన మూలాధారంలో ఉన్న కుండలిని శక్తి అతి సులభంగా ప్రేరేపించబడి షట్చక్రాలను భేదన చేసుకొని మోక్ష సామ్రాజ్య సిద్ధిని ప్రసాదించగలుగుతుంది. అంత శక్తి ఈ యొక్క మానసాదేవికి ఉంది. అంటే ఈ అమ్మవారు ఏం చేస్తుంది, విద్యను ఇవ్వగలుగుతోంది, ఐశ్వర్యాన్ని ఇవ్వగలుగుతోంది, సౌభాగ్యాన్ని ఇవ్వగలుగుతోంది, భోగభాగ్యాలను ప్రసాదించగలుగుతోంది, అదేవిధంగా మోక్ష సామ్రాజ్య సిద్ధిని కూడా అనుగ్రహించగలుగుతోంది. అందుచేత ఈ అమ్మవారు సర్వాభీష్టప్రదాయని. మన యొక్క అన్ని రకాలైన అభీష్టాలను కూడా సిద్ధించేటువంటి స్థితిని కలగజేసేటువంటి అమ్మవారు. అందుచేత ఆ మహాదేవిని మనం త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ ఉపాసించి తరించాల్సిందే. సరే, అయితే ఇక్కడ మనకి అమ్మవారికి సంబంధించినటువంటి ఏ విద్య అయినప్పటికీ కూడా ముద్రాసహితంగానే సిద్ధిస్తుంది. దశముద్రలని, షోడశముద్రలని, అష్టముద్రలని, అదేవిధంగా మనకు షోడశముద్రలు అని 24 ముద్రలు, చతుర్వింశతి ముద్రలు అని మనకి మరి ముద్రలు విశేషంగా చెప్పబడుతూ ఉన్నాయి. అదేవిధంగా పంచముద్రలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ప్రత్యేకంగా సర్పముద్రలు కూడా ఉన్నాయి. అయితే ముద్రాసహితంగా కనుక అమ్మవారిని ఉపాసన చేసినట్లయితే అఖండమైనటువంటి స్థితి అనేది మనకు కలుగుతుంది. అంచేత ఏంటంటే, మనం ముద్రాసహితంగా మానసాదేవిని ఉపాసన చేసినట్లయితే ఆ చల్లని తల్లి యొక్క అనుగ్రహాన్ని మనం సంపూర్ణంగా సిద్ధింపజేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే, ఇక్కడ ప్రధానమైన ఒక ముద్ర మీకు చెప్తున్నాను, సర్పముద్ర. ఈ సర్పముద్ర బహుశక్తివంతమైనటువంటిది, నాగదోషాన్ని సంపూర్ణంగా శాంతింపజేసేటువంటి ముద్ర ఇది. దీన్నే మనము సర్పముద్ర అని మనం పిలుస్తాం అన్నమాట. ఆ సర్పముద్ర కుడి చేతితో మనం ప్రదర్శించాలి. ఈ ప్రకారంగా మనం ముద్రని ప్రదర్శించినట్లయితే సర్పముద్ర అవుతుంది. ఈ ప్రకారంగా మనం కుడి చేతితో సర్పముద్రను బట్టి ఎడమ చేతిని ఈ విధంగా కుడి మోచేతి క్రిందకు ఆనించి ఉంచాలి.
ఈ ప్రకారంగా ఉంచి మనం ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవ్యై స్వాహ. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవ్యై స్వాహ. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవ్యై స్వాహ. ఈ ప్రకారంగా సర్పముద్రను మనం ప్రదర్శించాలి. అదేవిధంగా మనకు విశేష సర్పముద్ర అనేది కూడా ఉంది. విశేష సర్పముద్ర, ఈ సర్పముద్రను ప్రదర్శించి మనకు కోరికలు తీవ్రంగా ఉన్నటువంటి సందర్భంలో ఆ కోరికలు చెప్పుకుని అవి తీర్చమని చెప్పేసని ఈ యొక్క విశేష సర్పముద్రను కనుక మనం ప్రదర్శించి మానసా మహామంత్రం జపం చేసినట్లయితే మనకు ఉన్నటువంటి మరి ఆ విశేషమైనటువంటి అతి క్లిష్టమైన కోరికలన్నీ కూడా మనకు నెరవేరడం జరుగుతుంది. ఆ ముద్ర ఏమిటంటే ఇది విశేష సర్పముద్ర. ఈ ప్రకారంగా ప్రదర్శించి ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవ్యై స్వాహ. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవ్యై స్వాహ. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవ్యై స్వాహ. ఈ ప్రకారంగా కనుక మనం ముద్ర ప్రదర్శించి మానసాదేవి మహామంత్రాన్ని ప్రతినిత్యము 108 చొప్పున జపం చేసుకుంటూ కనుక ఉన్నట్లయితే మనకు ఈ యొక్క విశేష సర్పముద్ర ప్రభావం చేత మనకు అఖండమైన సిరి సంపదలు భోగభాగ్యాలు మనకు సిద్ధించడం జరుగుతుంది. అదేవిధంగా కాలసర్ప దోషం కూడా శాంతించడం అనేది జరుగుతుంది. మానస అనుగ్రహం అనేటువంటిది కూడా సంపూర్ణంగా మనకు లభిస్తుంది. ఈ ప్రకారంగా విశేష సర్పముద్రని మనం ప్రదర్శించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నాగబంధముద్ర, దీన్ని నాగముద్ర అని చెప్పేసి మనం పిలుస్తాం. జంట నాగముద్రని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఇది నాగబంధముద్ర. ఈ ప్రకారంగా మనం రెండు చేతులు ఇట్లా ఆనించి పాము ఒక దాని శిరస్సు ఒకటి చూస్తున్నట్టుగా మనం ప్రదర్శించాలి. ఈ ప్రకారంగా మనం ప్రదర్శించినట్లయితే నాగబంధముద్ర అవుతుందన్నమాట. ఈ యొక్క ముద్ర వివాహ కారణం అవుతుంది. వివాహం కానటువంటి వాళ్ళు ఈ యొక్క ముద్రని కనుక ప్రదర్శించి ప్రతినిత్యం 108 ఈ యొక్క మానసాదేవి మహామంత్రాన్ని జపానుష్ఠానం చేసినట్లయితే తప్పకుండా వివాహం అవుతుంది. అదేవిధంగా దాంపత్య సౌఖ్యం లేనటువంటి వారు, సంతానం లేనటువంటి వారు, సంతానం ఆలస్యమవుతున్నటువంటి వారు విశేష నాగబంధ ముద్రను ప్రదర్శించాలి. ఈ యొక్క ముద్ర ఈ విధంగా పాముల మెడ వేసుకోవాలి. ఈ విధంగా పాముల మెడ వేసుకోవాలి. ఇదే విశేష నాగబంధ ముద్ర. ఈ యొక్క విశేష నాగబంధ ముద్ర ప్రదర్శించి మానసాదేవి మహామంత్రాన్ని రోజు దంపతులు ఇరువురు కూడా 108 జపం జపం చేస్తూ కనుక ఉన్నట్లయితే మరి చక్కగా సంతానం అవుతుంది. అన్యోన్య దాంపత్యం అనేటువంటిది కూడా మనకు ప్రాప్తించటం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట. ఇక తర్వాత అదేవిధంగా మోక్ష నాగముద్ర. మోక్ష నాగముద్ర, ఈ యొక్క మోక్ష నాగముద్ర అనేటువంటిది ఎట్లా ప్రదర్శించాలంటే ఈ రెండు బొటన వేళ్ళు మెలివేసి ఈ యొక్క సర్ప శీర్షాన్ని ఈ విధంగా తీసుకుని వచ్చి శిరస్సు మీద ఉంచుకోవాలి. ఈ విధంగా మనం ప్రదర్శించేటువంటి ఈ ముద్ర ఏదైతే ఉందో మోక్ష నాగబంధ ముద్ర, మోక్ష నాగముద్ర అనిపించుకుంటుంది. మనం మోక్షాన్ని కోరుకునేటువంటి వాళ్ళం ఈ యొక్క సర్పముద్రను ఈ ప్రకారంగా ప్రదర్శించి మానసాదేవి మహామంత్రాన్ని 108 జపం చేస్తూ కనుక ఉన్నట్లయితే మోక్ష సామ్రాజ్య సిద్ధి అనేటువంటిది మనకు లభిస్తుంది. ఇక తర్వాత అదేవిధంగా మనకు యోగ నాగముద్ర. యోగ నాగముద్ర ఇది చాలా శక్తివంతమైన ముద్ర. ఇది యోగ సిద్ధిని ప్రసాదించేటువంటిది. అదేవిధంగా కుండలిని శక్తిని ప్రేరేపింపజేసేటువంటిది. మానసిక ప్రశాంతతను ప్రసాదించేటువంటిది. మనం ప్రశాంతంగా పద్మాసనం వేసుకుని కూర్చొని ఈ విధంగా యోగ నాగముద్రను మనం ప్రదర్శించాలి. ఓం
హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవ్యై స్వాహ. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవ్యై స్వాహ. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవ్యై స్వాహ. ఈ ప్రకారంగా మనం ముద్రా ప్రదర్శన చేసినట్లయితే మానసిక ప్రశాంతత అనేటువంటిది మనకు లభిస్తుంది. ఈ ప్రకారంగా మనకి కొన్ని నాగముద్రలు ఏవైతే ఉన్నాయో మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఈ ముద్రలు ప్రదర్శించి మీ మీ కోరికలను బట్టి చక్కగా మానసా మంత్రాన్ని ప్రతినిత్యము ముద్రాసహితంగా కనుక అనుష్ఠానం చేసినట్లయితే మీ యొక్క అభీష్టాలన్నీ కూడా సిద్ధించటం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ముద్ర అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. శ్రీ విద్య మొత్తం అంతా కూడా ముద్రలపైనే ఆధారపడి ఉంటుంది. ఇది చాలా సందర్భాల్లో మీ అందరికీ కూడా నేను తెలియజేయడం జరిగింది. అందుచేత ఏమిటంటే ముద్రాసహితంగా మంత్ర సాధన అఖండ ఫలాన్ని మనకు ప్రసాదించడం అనేది జరుగుతుంది. అంచేత ఈ ముద్రలన్నీ కూడా బహు జాగ్రత్తగా మనం గుర్తు పెట్టుకొని ప్రతినిత్యము కూడా ప్రదర్శిస్తూ కనుగొన్నట్లయితే, కోరికలు ఉన్నా లేకపోయినా సరే మనం ప్రదర్శిస్తూ కనుగొన్నట్లయితే మన యొక్క కోరికలన్నీ కూడా మానసాదేవి సంపూర్ణంగా నెరవేరుస్తుంది. అభీష్ట సిద్ధిని మనకి చేకూర్చడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుచేత ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇదంతా కూడా ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకొని మానసాదేవి యొక్క మహామంత్రాన్ని మనకున్నట్టు కోరికలను బట్టి ఈ సాధనలు కనుక చేసినట్లయితే అఖండమైనటువంటి సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. అభీష్టాలన్నీ కూడా సిద్ధించడం అనేది జరుగుతూ ఉంటుంది. అంచేత ఏమిటంటే మనం ఎప్పుడు కూడా నిరంతరము కూడా మానసాదేవిని ఉపాసిస్తూనే ఉండాలి. ఆ ప్రకారంగా ఉపాసిస్తూ కనుక ఉన్నట్లయితే ఆ మానసాదేవి దివ్యానుగ్రహం చేత మన యొక్క అభీష్టాలన్నీ కూడా సిద్ధించడం అనేది జరుగుతుంది. కలియుగంలో మానసాదేవిని ఒక ఆవిడ్ని ఆశ్రయించి ఆరాధన చేస్తే సరిపోతుంది. ఇక ఇతరత్ర దేవతల్ని ఆశ్రయించినా ఆరాధించకపోయినా నష్టం అనేది ఏముండదు. మానసాదేవి యొక్క అనుగ్రహం అంత విశేషంగా ఉంటుందన్నమాట. అంచేత మానసాదేవి యొక్క మహామంత్ర సాధన, మానసాదేవి పూజా విధానం, మానసాదేవి స్తోత్రపారాయణం, మానసాదేవి మహామంత్ర జపానుష్ఠానం, ఇవి చాలా ముఖ్యమైనటువంటి ఉపాసనా క్రమాలు. అయితే ఇక్కడ ఏమిటంటే మానసాదేవికి సంబంధించినటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా దేవీ భాగవతంలో స్పష్టంగా చెప్పబడ్డాయి. అంచేత దేవీ భాగవతాన్ని మనం చక్కగా అధ్యయనం చేసినట్లయితే ఈ యొక్క అమ్మవారి యొక్క విశేషాలన్నీ కూడా మనకు బోధపడతాయి. ఇక తర్వాత అదేవిధంగా సర్పశాస్త్రాన్ని క్షుణ్ణంగా కనుక అధ్యయనం చేసినట్లయితే ఈ యొక్క ఉపాసనా క్రమం అనేటువంటిది మనకు సంపూర్ణంగా మనకి తెలియడం జరుగుతూ ఉంటుంది. అందుచేత ఈ ప్రకారంగా మనం చక్కగా ఈ యొక్క సాధనలు కనుక చేసినట్లయితే ఘన విజయాలను మనం సిద్ధింపజేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంచేత ఏమిటంటే మీరంతా కూడా ముందుగా చేయాల్సినటువంటిది ఏమిటి, మానసాదేవి చిత్రపటాన్ని పూజామందిరంలో నిలిపి ఆరాధిస్తూ కాచిన పాలలో పంచదార కలిపి నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తూ కనుక ఉన్నట్లయితే ముందుగా మానసాదేవి అనుగ్రహం అనేటువంటిది సంపూర్ణంగా సిద్ధించడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత మనం చక్కగా ప్రతినిత్యము కూడా ముద్రాసహితంగా మనకు ఉన్నటువంటి కోరికలను బట్టి ఈ యొక్క ముద్రలన్నీ కూడా మనం ప్రదర్శించుకుంటూ మనం చక్కగా మానసానుగ్రహాన్ని మనం సిద్ధింపజేసుకోవాలి. ఇక తర్వాత అదేవిధంగా మానసాదేవి అనుగ్రహం అనేటువంటిది అతి సులభంగా మనం సిద్ధింపజేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మాత్రం ఎవరూ కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే ఆ తల్లి భక్త సులభ, అతి సులభంగా భక్తులకు దర్శనం ఇవ్వడం కాదు, అతి సులభంగా భక్తుల యొక్క అభీష్టాలను కూడా సంపూర్ణంగా సిద్ధింపచేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అందుచేత ఏంటంటే కలియుగంలో మనకు తీరనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చగలిగినటువంటి సామర్థ్యం మానసాదేవికి ఉంది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇక తర్వాత అదేవిధంగా ఈ యొక్క ముద్రలు చాలా ప్రధానమైనటువంటివి. షడక్షరి మహామంత్రం కావచ్చు,
పంచదశాక్షరి మహామంత్రం కావచ్చు. తర్వాత అదేవిధంగా షోడశాక్షరి మహామంత్రం కావచ్చు, చండీ నవారణ మహామంత్రం కావచ్చు, ఇక లేదంటే కనుక మానసా మహామంత్రం కావచ్చు, గాయత్రి మహామంత్రం కావచ్చు, అమ్మవారికి సంబంధించిన ఏ మహామంత్రాలు అయినప్పటికీ కూడాను ముద్రలపైనే ఆధారపడి ఉంటాయి అనేటువంటి విషయం మాత్రం ఎవరు కూడా విస్మరించకూడదు. అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అమ్మవారి దర్శనం చేసుకుంటూ ప్రధానంగా మనము అన్ని ముద్రలు కూడా ప్రదర్శిస్తూ ఆ తల్లిని వేడుకోవాలి. అలా సాధ్యం కానటువంటి సందర్భంలో కేవలం యోని ముద్రను మాత్రమే ప్రదర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం సిద్ధింపజేసుకోవచ్చు. ఈ ప్రకారంగా ముద్రా ప్రదర్శనం అనేటువంటిది ప్రధానంగా మనం నిర్వహిస్తూ ఉండాలి. ఇక తర్వాత అదేవిధంగా ఈ ముద్రలు అనేటువంటివి మనకు శారీరక మానసిక ప్రశాంతతని ప్రసాదించటమే కాకుండా శారీరక మానసిక రుగ్మతలను కూడా మనకు దూరం చేస్తుంది. ఇప్పుడు చూడండి, ముద్రా ప్రదర్శనం చేసి ఎక్కువ సమయం మనం ఉండలేము, ఎందుకంటే చాలా కష్టమైన ముద్రలు ఇవన్నీ కూడా. మనం ఈ ప్రకారంగా ఒక 10 నిమిషాలు ఉండగలిగితేనే చాలా గొప్ప విషయం, అది చాలా గొప్ప విషయం అన్నమాట. అదేవిధంగా ఇలా ఉండడము కష్టమే, ఇలా ఉండడము కష్టమే, అసలు ముద్రా ప్రదర్శనమే చాలా కష్టం. కానీ ముద్రా సహితంగా చేసేటువంటి సాధన ఏదైతే ఉందో, ఉపాసన ఏదైతే ఉందో, జపం ఏదైతే ఉందో, మన యొక్క అభీష్టాలను సంపూర్ణంగా సిద్ధింపజేస్తాయి. అందుచేతే ముద్రా సహితంగానే సాధన చేయమంటారు. ఇప్పుడు చూడండి, ఋషీశ్వరులు అందరూ కూడా కొంతమంది చక్కగా ప్రశాంతంగా ఈ విధమైన ముద్రల్లో తపస్సాధన చేస్తుంటారు, కొంతమంది ఈ విధంగా చేస్తుంటారు, కొంతమంది ఈ విధంగా చేస్తూ ఉంటారు, తర్వాత అదేవిధంగా కొంతమంది ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఇట్లా రకరకాలైన ముద్రలన్నీ కూడా ప్రదర్శిస్తూ ఈ యొక్క తపోదీక్ష అనేటువంటిది కొనసాగించడం జరుగుతూ ఉంటుంది. అందుచేత గాయత్రి ఉపాసన కావచ్చు, చండీ ఉపాసన కావచ్చు, అదేవిధంగా మరి శ్రీవిద్యోపాసన కావచ్చు, మానసోపాసన కావచ్చు, ముద్రా సహితంగా చేసేటువంటి ఆరాధన అఖండ ఫలాన్ని మనకు ప్రసాదించడం అనేది జరుగుతూ ఉంటుంది. అంచేత ప్రతి ఒక్కరూ దృష్టిలో ఉంచుకోవాల్సింది ఏంటంటే మానసాదేవిని ఉపాసించడంతో పాటుగా ఈ ముద్రలు కూడా ప్రధానంగా నేర్చుకుని కనుక సాధించినట్లయితే మనం ఘన విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు. మరిన్ని విషయాలు విశేషాలు తదుపరి కార్యక్రమంలో తెలుసుకుందాం. శ్రీమాతా కృపా కటాక్ష సిద్ధిరస్తు.